కడప జిల్లాలో జరుగుతున్న యువగలం పాదయాత్ర శనివారం బద్వేలు నియోజకవర్గం పరిధిలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొని తెలుగుదేశం పార్టీకి జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు స్వాగతం పలకాలని బద్వేలు ఇన్ఛార్జ్ విజయమ్మ, యువ నాయకులు రితీష్ రెడ్డి కోరారు. బద్వేలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, యువ నాయకుడు రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జహంగీర్ బాషా తమ కార్యాలయం వద్ద మాట్లాడుతూ, శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర బద్వేలు నియోజకవర్గంలో మొదలవుతున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ నియోజకవర్గం తరఫున భారీ స్వాగతం ఏర్పాట్లు చేయటం జరిగిందని తెలిపారు. ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీరాడి కుటుంబ సభ్యులందరూ, ప్రతి ఒక్కరూ అందరూ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రను సక్సెస్ చేయాలని, రేపు మనము స్వాగత సుమాంజలు భారీ ఎత్తున పలకాలని విజయమ్మ మేడం అధ్యక్షుడి గారి అధ్యక్షతన భారీగా మనం మన మన మధ్య నియోజకవర్గానికి స్వాగతం పలకాలని నేను ఈ సోషల్ మీడియా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క యువగలం పాదయాత్ర విజయమ్మ మేడం రితీష్ రెడ్డి గారి అధ్యక్షతన సక్సెస్ఫుల్ చేసి వేలాది లక్షలాది తరలి వచ్చి ఈ యొక్క పాదయాత్రను మనం మూడు రోజులు జరిగే ఈ పాదయాత్రను మనం సక్సెస్ చేసి